నమస్తే వెల్కమ్ టు యోయా టీవీ టాలీవుడ్లో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది ఒక సినిమా హిట్ అయితే దానికి కొనసాగింపుగా వచ్చేస్తుంది అలా తాజాగా హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో వచ్చిన సూపర్ హిట్ సినిమా గీతాంజలికి సీక్వెల్గా గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాను తీశారు దాదాపు పదేళ్ల తర్వాత గీతాంజలి మళ్ళీ వచ్చింది పేరుతో వచ్చిన ఈ చిత్రాన్ని కోన ఫిల్మ్ కార్పొరేషన్తో కలిసి ఎంవివి సినిమా బ్యానర్ పై ఎంవివి సత్యనారాయణ జీవి నిర్మించారు అంజలికి ఇది యాభైవ చిత్రం ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్లు మంచి హైప్ను క్రియేట్ చేయగా ఈ సినిమా ఇవాళే ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి సినిమా ఎలా ఉంది గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా హిట్టా ఫట్టా అనే విషయాన్ని యోయో రివ్యూలో తెలుసుకుందాం గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా స్టోరీ విషయానికి వస్తే ఓ పాడుపడిన బిల్డింగ్ లో శ్రీనివాస్ సినిమా కథ చెప్తూ ఉంటాడు షూటింగ్ జరుగుతుండగా అక్కడికి ఆత్మలు వచ్చి వారితో మాట్లాడతాయి అసలు ఈ బిల్డింగ్ లో సినిమా షూటింగ్ పూర్తి చేశారా లేదా అక్కడున్న ఆత్మలు ఏం చేశాయి అసలు వాళ్ళు చనిపోవడానికి కారణమేంటి అనేది తెలియాలంటే థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడాల్సిందే ఈ సినిమా విశ్లేషణ పరంగా చూస్తే ఇది ఒక రివేంజ్ స్టోరీ అని చెప్పాలి ఫస్ట్ లో కొన్ని ల్యాక్ సీన్స్ తప్ప చాలా వరకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కమెడియన్ కాస్టింగ్ అద్దిరిపోయింది సునీల్కు గ్రేట్ కమ్ బ్యాక్ అని చెప్పాలి షూటింగ్ కోసం ఓ పాత భవనంలోకి వెళ్ళిన అంజలి గ్యాంగ్ ఎదుర్కొన్న పరిస్థితులకు కామెడీ యాడ్ చేసిన ప్రేక్షకులను మెప్పించడం డైరెక్టర్ సక్సెస్ అయ్యాయి ఇంటర్వెల్ తర్వాత అసలు రివెంజ్ డ్రామా స్టార్ట్ అవుతుంది సెకండ్ హాఫ్ స్టోరీ అంతా బాగుంటుంది క్లైమాక్స్ కూడా అద్దిరిపోయింది సినిమాలో విలన్ పాత్రను బాగా ఎలివేట్ చేశారు దర్శకుడు ఇక ఈ సినిమాకు కోన వెంకట్ అందించిన కథ స్క్రీన్ ప్లే బాగుంది ప్రవీణ్ లక్కరాజు సంగీతం అద్దిరిపోయింది సుజాత సిద్ధార్థ్ ఛాయగ్రహణం బాగుంది మొత్తంగా గీతాంజలి మళ్ళీ వచ్చింది డీసెంట్ కామెడీ హారర్ మూవీ ఇక నటీ విషయానికి వస్తే గీతాంజలికి ఇది యాభైవ చిత్రం యాక్టింగ్ లో కుమ్మే ని చెప్పొచ్చు సినిమాలో లీడ్ రోల్ చేయడం అంటే చిన్న విషయం కాదు ఏ చిన్న తేడా జరిగినా సినిమాపై ఎఫెక్ట్ పడుతుంది అలాంటిదేమీ లేకుండా తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది అంజలి ఇక విలన్ రోల్ పోషించిన మలయాళ నటుడు రాహుల్ మాధవ్ తన పాత్రకు న్యాయం చేశారు ఈ సినిమాలో రెడ్డి సత్యం రాజేష్ శకలక శంకర్లతో పాటు ఈ సీక్వెల్లో సత్య సునీల్ రవిశంకర్ శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు తన పాత్ర మేరకు నటించి ప్రేక్షకులను మెప్పించారు గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాకు నటీ నటుల యాక్టింగ్ కామెడీ డైరెక్షన్ ప్లస్ పాయింట్స్ కాక ఫస్ట్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు స్టోరీ మైనస్ పాయింట్స్ అని చెప్పాలి మొత్తంగా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది ఎలాంటి అంచనాలు లేకుండా గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాకు వెళ్తే మంచి ఫీల్తో బయటకు రావడం పక్కా